question. So the first point is, ఇక్కడ ఉన్నది ఏంటంటే జస్ట్ మీకు ర్యాంక్స్ మాత్రమే. సో ఇక్కడ ఉండి వచ్చినటువంటి ర్యాంక్స్ బేస్డ్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ బేస్డ్ మనం చూసుకున్నప్పుడు అఫ్కోర్స్ మనకు మళ్ళీ మనకు పర్సంటైల్ క్యాలిక్యులేట్ చేసాం ప్రీవియస్గా. నేను జస్ట్ బిఫోర్ వన్ వీడియో చేశాను, పర్సంటైల్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ నాట్ సీన్, జస్ట్ సీ దట్ వీడియో. దెన్ సో మీకు వచ్చినటువంటి ర్యాంక్స్ అనేవి మనకు చూసుకొని, సో బేసిక్గా మనం చెప్పిన దాని ప్రకారం యాక్చువల్గా మనకు 250,000 మెంబర్స్ని మనకు అడ్వాన్స్డ్కి క్వాలిఫై చేస్తారు. సో బట్ అడ్వాన్స్డ్ అయితే రాయాలి కదా, అడ్వాన్స్డ్ రాసిన వాళ్ళకే సే ఐఐటీల్లో సీట్లనే వస్తాయి. సో మీరేం చెప్పచ్చు అంటే ఈ రేంజ్లో క్వాలిఫై అయిన వాళ్ళకు ఎన్ఐటీల్లో ఎంతమందికి సీట్లు వస్తుందని అడగడం కరెక్ట్ కానీ రైట్. సో ఐఐటీలో రావాలంటే ఖచ్చితంగా మనకు ఈ అడ్వాన్స్డ్లో ఉన్నటువంటి 250,000లో సుమారు ఒక 10% సీట్లు అంటే 25,000 వరకు సీట్లు ఐఐటీల్లో ఉంటాయన్నమాట. ఐఐటీలు ఈవెన్ ఐఐఎస్సి ఇలాంటి వాటిల్లో ఉంటాయి, అంటే దట్ ఈస్ డైనమిక్ బేసికలీ. సో తర్వాత రిమైనింగ్ వాళ్ళకి అంతా ఎక్కడ ఉంటే సీట్లు ఎన్ఐటీల్లోనే ఉంటాయి. సో ఐఐటీలు ఎన్ఐటీలు కాకుండా ఇంకా కొన్ని మనకి IIITs ఈవెన్ కొన్ని సపరేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి, అవి మళ్ళీ నేను తర్వాత చెప్తాను. బట్ ట్రూ మెయిన్స్ ద్వారానే మనకేంటంటే ఐఐటీలకు వెళ్ళడం అనేది ఒక అవకాశం ఉంటే, తర్వాత ఐఐటీలే కాకుండా మళ్ళీ మనకు ఎన్ఐటీలు ఈవెన్ జిఎఫ్టీఏలు ఇలాంటివి ఈవెన్ IIITs ఇలాంటి వాటిల్లో కూడా మనకు సే కౌన్సిలింగ్ అనేది వెళ్ళొచ్చు. కొంతమంది ఏంటంటే ఈవెన్ నార్త్ ఈస్ట్ లాంటి స్టేట్స్లో అప్లై చేయరు, కొంతమంది త్రూ జిఎఫ్టీఐఎల్కి అప్లై చేయరు, త్రూ సిశాబ్ అనేది వెళ్ళవు. దానివల్ల ఏంటంటే నేను నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్లో కొంతమందికి ఈవెన్ త్రూ సిశాబ్ వాళ్లకు ఈవెన్ 170,000 వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కూడా సో త్రూ సిశాబ్ అయితే మనకు మనకు నార్త్ ఇండియాలో సీట్లు అయితే రావడం జరిగింది అనమాట. సో కాబట్టి నో నీడ్ టు వరీ, సీట్లే కావాలనుకుంటే త్రూ ఐఐటి జేఈ మెయిన్స్ ద్వారా సీట్లు అనేవి వస్తాయి. అట్ ద సేమ్ టైమ్ బట్ వన్ థింగ్ ఏంటంటే ఐఐటీలో సీట్లు కావాలని ఫస్ట్ మీరు టార్గెట్ పెట్టుకోండి. దాని దృష్టి ఏంటంటే ఇప్పుడే మీరు అడ్వాన్స్కి సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్లు ప్లాన్ చేయండి. అట్ ద సేమ్ టైం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అట్ ద సేమ్ టైం మీకు స్పెషల్గా మీకు క్లాసెస్ కావాలి పర్టికులర్ టాపిక్స్ వైజ్ జేఈ అడ్వాన్స్ తగినట్టంటే ఖచ్చితంగా మన నుంచి కూడా మీకు వీడియోస్ అయితే ఇస్తున్నాం. సో దాని గురించి మీరు గూగుల్ ఫామ్ కింద నేను ఇస్తాను, మీరు గూగుల్ ఫామ్లో మీరు మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. సో కంప్లీట్గా మనకు ఒక 1 మంత్ సో టార్గెట్తో మీకు జూన్ 4th ఉన్నటువంటి ఈ అడ్వాన్స్డ్కి మీకు ప్లాన్ చేయడం జరుగుతుంది రైట్. సో అలాగే మీరు ఖచ్చితంగా మనకున్నటువంటి ఈ అడ్వాన్స్డ్కి మాక్ టెస్ట్లు అయితే ఖచ్చితంగా రాయండి. సో యూ విల్ బీ గెటింగ్ సక్సెస్. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.